ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయ చందమామ, శివుడు చేయాలాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, బొడ్డిమ్మ బొడ్డిమ్మ కోలు బిడ్డలెందారు కోలు, నీ బిడ్డ నీలగౌరు కోలు, నిత్యమల్ల చెట్టేసే కోలు, నిత్యమల్ల చెట్టుకు కోలు, నిత్య నీళ్ళు పోసే కోలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో తెలంగాణ గ్రామాలలో బతుకమ్మ కంటే ముందు, చిన్న బతుకమ్మ ముందు బొడ్డెమ్మ ఆడతారు. బొడ్డెమ్మ అంటే గౌరమ్మ. ప్రపంచంలో అంతటా పూలతో భగవంతుణ్ణి పూజిస్తే ఒక తెలంగాణలో మాత్రమే పూలనే పూజించే సంస్కృతి ఉంది. ముందుగా బతుకమ్మ ముందు ఈ బొడ్డెమ్మను గౌరీమాత రూపంలో కొలుస్తారు. బతుకమ్మ ముందు చేస్తారు. ఇది పురాతన కాలం నుంచి కూడా వస్తున్న సాంప్రదాయం. ఇది పుట్టమట్టిని తీసుకొచ్చి ఈ విధంగా ఒక పీట పైన పెట్టి 5 అంతరాలు లేక 3 అంతరాలు వేసుకోవాలి. వేసి దాని చుట్టూ చిన్న పిల్లలు, అవి బొడ్డెమ్మ పిల్లలు అంటారు, అలికి ముగ్గులు పెట్టి సాయంత్రం వేళ ఆడతారు బతుకమ్మ లాగానే. ఈ విధంగా అలికిన తర్వాత పసుపు కుంకుమలు అలాగే పువ్వులతో అలంకరించి బొడ్డెమ్మ పాటలు పాడుతూ సాయంత్రం వేళ బొడ్డెమ్మ ఆడతారు. రెండేసి పువ్వులేసి చందమామ, రెండు జాములాయ చంద. నాకు వచ్చిన కొన్ని బొడ్డెమ్మ పాటలు. ఎంటకల దేవునికి వియ్యాలో, ఎందరమ్మ కొడుకులు వియ్యాలో, ఎందరెక్కడదమ్మ వియ్యాలో, ముగ్గురే కొడుకులు వియ్యాలో, ముగ్గురి తోడన వియ్యాలో, ఒక్కతే అక్కమ్మ వియ్యాలో, అక్కమ్మ నిచ్చిరి వియ్యాలో, కానరాని రాజం ఉయ్యాలో. మనకి బొడ్డమ్మని 9 రోజులు ఆడి నిమజ్జనం చేస్తారు. తర్వాత రోజు ఎంగిలి పూల బతుకమ్మ పిత్రమావాసి అన్నమాట. ఆ రోజు నుంచి మనకి చిన్న బతుకమ్మ ఆడటం స్టార్ట్ చేస్తారు. పిత్రమావాసి రోజు పెద్దలకు బియ్యం ఇస్తారు. వాళ్ళ పేరు మీద బియ్యం ఇచ్చి ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసి 9 రోజులు ఆడి మనకి దుర్గాష్టమి, దసరా అవన్నీ కూడా తర్వాత జరుపుకోవటం జరుగుతుంది. ఈ విధంగా తెలంగాణ గ్రామాలలో అయితే ఈ విధంగా బొడ్డెమ్మనేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు కొన్ని బొడ్డెమ్మ పాటలు పాడతాను. అలాగే అందరు ఖండాంతరాలు దాటిపోయినా కూడా మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా కూడా ఇప్పటికీ బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇసుకల పుట్టిన గౌరమ్మ, ఇసుకల పెరిగే గౌరమ్మ, బొడ్డెమ్మను 9 రోజులు ఆడిన తర్వాత నిమజ్జనం చేసే ముందు కూడా గౌరీమాతను మంగళహారతితో పాటలు పాడి నిద్రబో బొడ్డెమ్మ నిద్రబోవమ్మ, నిద్రాకు 100 ఏళ్ళు నీకు 1000 ఏళ్ళు, నిన్ను గన్న తల్లికి నిండు 100 ఏళ్ళు, పాలిచ్చే తల్లికి బ్రహ్మ 1000 ఏళ్ళు. ఈ విధంగా పాడి తల్లి నిన్ను కొలిచిన వాళ్ళకి సకల సౌభాగ్యాలు, అన్ని రకాల సిరి సంపదలు అన్ని తీర్లా నువ్వు మాకు ఒడిగడితే మేము కూడా నిన్ను ఈ విధంగా కొలుస్తామమ్మా, మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ తిరిగి ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ గౌరమ్మను అలాగే అందరి మంగళసూత్రాలకి పసుపు కుంకుమ అద్దుకొని కళ్ళకు అద్దుకొని బొడ్డెమ్మను నిమజ్జనం చేస్తారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోలు బిడ్డలెందారు కోలు, నీ బిడ్డ నీలగౌరు కోలు, నిత్యమల్ల చెట్టేసే. తెలంగాణలో ఆడపడుచులందరూ కలిసి వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళి జరుపుకునే ఫేమస్ పూల పండుగ ఇది. అలాగే ఈ బొడ్డెమ్మ తర్వాత బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటారు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో,
మా తెలంగాణ కోటి రతనాల వీణ. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇయర్ కూడా మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.